దొలకొస్తే బందులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, సిటీ మొత్తం తగల పెట్టేస్తాం. నీ కోపం రావాల్సింది, ఆవేశం చూపించాల్సింది నా మీద కాదురా. వెళ్తున్న రోడ్డు మీద గజానికి ఒక గుంత చూసినప్పుడు నువ్వు ఎన్నుకున్నావే లీడర్, వాడి మీద రావాలరా కోపం. స్ట్రీట్ లైట్ వెలగినప్పుడు, వీధిలో చెత్త కొండలా పేరుకుపోయినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్ లో మనుషులు జంతువులు కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ ఆఫీస్ లో అడ్డుకడుగున లంచం అడిగినప్పుడు, అప్పుడు రావాలరా కోపం. అలాంటి వాడికి ఎవరికి రాదే కోపం. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బందులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కటి రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కా చేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తునిరా. రేపు అనుకోకుండా నీకన్నా ప్రమాదం జరిగితే నీ కుటుంబానికి అందాల్సిన సాయం కూడా స్కామ్ చేసి ఆయుధ కూడా కొట్టేస్తారా. కరెక్ట్ గా చెప్పారు సార్, ఇక్కడ కరప్షన్ వల్ల నాలాంటి కామన్ మ్యాన్ ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నాడు. ఈ దేశంలో కామన్ మ్యాన్ ఏం క్లీన్ కాదు బ్రదర్, హీస్ ద మోస్ట్ కరప్టెడ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. పవర్ లో ఉన్న పొలిటీషియన్ కన్నా ఓటేసే ఓటర్లోనే ఎక్కువ అవినీతి ఉంది. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? కంట్రీ మారాలన్నా, కరప్షన్ పోవాలన్నా ముందు కామన్ మ్యాన్ మారాలి, మీరు మారాలి.